పోలీస్ చర్యలకు నిరసనగా ఫిబ్రవరి 6వ తేదీన ఎచ్చర్ల జాతీయ రహదారి దిగ్బంధం జయప్రదం చేయాలని కిసాన్ సంఘం కోఆర్డినేషన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ సంఘం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమంపై పోలీస్ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా హైవేలను 3 గంటల పాటు నిర్బంధించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపునకు ఇచ్చిందని అన్నారు. కిసాన్ సంఘం, రైతు సంఘం దేశవ్యాప్తంగా మేము రైతు కూలి సంఘాలుగా అన్ని సంఘాలు కలిపి ఈ రహదారులను దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే ఈ 3 చట్టాలని తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే దాన్ని ఎంత ఉద్యమానికైనా ఎంత దూరమైనా వెళ్ళి మేము దాన్ని ప్రతిఘటిస్తాం. దాన్ని ఆపే వరకు సంఘాలు ఉద్యమాలను అయితే ఆపే పరిస్థితి అయితే లేదు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈవేళ బడ్జెట్ లో రైతులకి ఎంతో ప్రయత్నం చేస్తామని ప్రసంగించినటువంటి మోడీ గారు రైతు చట్టాలను రద్దు కోసం కనీసం మాట వరుసగానే మాట్లాడలేదు. అలాగే 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా, దాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కానీ కొనసాగితే రాబోయే కాలంలో భారతదేశంలో రైతు అనేవాడు, వ్యవసాయం అనేవాడు ఉండదు. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాన్ని రద్దు అయ్యే వరకు అన్ని పక్షాలను కలుపుకొని ఓ మహా ఉద్యమం తీసుకెళ్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.